Hello, this is Sindhu Jonal Lagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. 1995 గత ప్రభుత్వంలో గత శాసనసభ్యులు అక్కడ ఉన్నటువంటి రైతులు ఆ బొక్కపోటు భూమికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మన యావ కులానికి సంబంధించినటువంటి మన కుటుంబ సభ్యులు వారందరూ దాదాపు 200 ఎకరాలు 210 ఎకరాలు ఎవరో హైదరాబాద్ వాడితో బేరం పెట్టేసుకొని యాదవ సోదరుల తాలూకు భూముల్ని కట్టబెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తే రోడ్డు మీదకి యాదవ సోదరులందరూ రోడ్డు ఎక్కితే ఆ రోజు మనందరం కూడా కచ్చితంగా పోరాటం చేసి దాన్ని ఆపితే ఆ రోజు కనబడినటువంటి ఈ సినిమా యాక్టర్లు ఈ సినిమా నాయకులు పక్కనే 1995 ఆ టూలోని రైతులకు సంబంధించినటువంటి భూములు ఏ ఒక్క రైతన్నా ఇదిగో మా భూమిని అమర్నాథ్ రాయేసుకున్నాడో లేకపోతే బొడ్డేరు ప్రసాద్ రాయేసుకున్నాడో లేకపోతే దిలీప్ గారు రాయేసుకున్నారో ఏ ఒక్కడన్నా వచ్చి చెప్పాడు బయట ఎవడో భూమి కొనుక్కొని ఎవడో భూమి అమ్మితే నాకే సంబంధం అంటే అంకాపురంలో అమర్నాథ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఎవడు భూమి కొనడానికి లేదు భూమి అమ్మడానికి లేదు గతంలో మాత్రం ఎవడన్నా ఎవరిదన్నా ఏదో చేసేసుకోవాలి అమర్నాథ్ మీద అవినీతి మనకు పోవాలంటే ఈ ప్రాణం పోవాలి ఈ ప్రాంతంలో ఇప్పుడిప్పుడు రాజకీయాల్లోకి వచ్చినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు కాదు తాతల తండ్రుల దగ్గర నుంచి వారి తాలూకా రాజకీయ వారి లెగసీని కాపాడాలని జగన్మోహన్ రెడ్డి గారు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సరే ఇప్పుడు ఏదో ఒక 5 కోట్ల 10 కోట్ల సంపాదించిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి రేపు పొద్దున నిజం అని చెప్పి రుజువైతే అయిపోయింది నా జీవితం ఇంకో 20 సంవత్సరాలు 37 38 సంవత్సరాలు నాకు సరే కొన్ని 60 సంవత్సరాల వరకు అయినా కొన్ని మా అందులాగా 60 ఏళ్ళు కాకపోయినా కొన్ని 60 సంవత్సరాల వరకు అయినా కొన్ని రాజకీయం చేయాలంటే ఇంకా 22 సంవత్సరాలు మిమ్మల్ని వదులుకొని నేను రాజకీయం మానేసి నన్ను నేను నమ్ముకున్నటువంటి నాయకుడు నన్ను నమ్మడం మానేసి ఎందుకు ఈ జీవితం చెప్పండి అమర్నాథ్ ఏ రోజు అవినీతి చేస్తే అమర్నాథ్ ప్రాణం పోవాలి తప్ప ఏ రోజు అవినీతి చేయాలి బలంగా మీరు మాట్లాడితే పాలు తిరగాల్సి ఉండవచ్చు నా గొడవలు ఎవరైనా కనబడితే ఏం చేశారో మా నాయకుడు తప్పు అని చెప్పి అడిగేటువంటి ధైర్యం మీకు ఉంది రుజువు చేయమని నమ్మన్నా లేదు తప్పు చేస్తే నోరు ఉంది కదా మైక్ ఉన్నాయి కదా ఏది పడితే మాట్లాడతాం ఏది పడితే అది గొడవ చల్లుతాం అంటే ఆషామాషి కాదు అనేటువంటి విషయాన్ని వారు గమనించారు సరే అందుకని నేను ఎవరు పడితే మాట్లాడితే నేను ప్రతి ఒక్కరు సమాధానం చెప్పడం నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే మనస్థాయి తగ్గిపోతుంది మన స్థాయి తగ్గిపోవడం మా గమనం మీరు కూడా చాలా మంది అనే మేము మాట్లాడతాం అని చెప్తే అడుగు అభిమానులు మీరు మాట్లాడతారు మన సమాధానం కావాలి ఓట్లు పోయేవాడు మాట్లాడితే అది మన సమాధానం ప్రజలు నమ్మితే ప్రజలు నిజమని చెప్పి వాళ్ళ వాళ్ళు నమ్మితే వాళ్ళకి సమాధానం చెప్తాం అంతే తప్ప ఎవడు పడితే అది చెప్పాడని చెప్పి ఎవడు పడితే అని అన్నాడని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్మరు అనేటువంటి విషయాన్ని గమనించాలి రేపు విజయదశమి కూడా మన ఇల్లు కూడా తయారైపోతుంది విజయదశమి రోజు మా ఇల్లు కూడా ప్రారంభోత్సవం చేయాలని చెప్పి రూపొందిస్తున్నాం నేను చిన్నది కడదాం అనుకుంటే అది ఇలాగ అయిపోయింది కొన్ని మీరు వచ్చినప్పుడు విశాలంగా ఉంటుంది మనమే ఉంటాం కలిసి ఉంటాం కాబట్టి ఇబ్బందులు కొంచెం విశాలంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మా నాన్నగారు వీళ్ళందరూ కలిసి దగ్గర ఉండేది కడుతున్నారు దగ్గర కడుతున్నాం చూస్తున్నారు మనం కనీసం నేను ఎంత భయపడతానంటే మా మీద ఏదైనా మాట్లాడతానని ఈరోజు కసింగ్ కొట్టడానో లేకపోతే మనం వెళ్ళిపోవడం ఈ ప్రాంతాల్లో ఇటు పట్టిలు కూడా ఉన్నాయి అక్కడ ఇటు కొనుక్కున్నానా ఇటు ఇటు తెచ్చుకున్నాను అక్కడ అని చెప్పి ఇటు కూడా మీరు రాజకీయం తెచ్చుకున్నాను నేను ఇక్కడ ₹1000 ఎక్కువ ఇచ్చి ఇక్కడ కొందామన్నా కొన్నా సరే నేను ఇటు తెచ్చుకున్నాడు మన ఇటు పట్టిల నుంచి అంటారని చెప్పి రాజకీయం తెప్పించుకున్నాను ఇంటి అంటే ఆ స్థాయిలో అంత సూక్ష్మంగా ఎవరైనా ఏమన్నా అనుకోకూడదు మన మీద మనం పడకూడదు అనేటువంటి ఆ స్థాయిలో నేను ఆలోచిస్తాను రేపు నన్ను నమ్ముకున్నటువంటి మీరో లేదా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మన ప్రజలు ఎవరు కూడా తలదించుకునేటువంటి పరిస్థితి ఏ రోజు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో రాజకీయాలు చేస్తాం మన జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించింది అది సో డెఫినెట్గా రానటువంటి కాలంలో 5 నెలలు కష్టపడదాం 5 సంవత్సరాలు మళ్ళీ రాష్ట్రంలో మళ్ళీ మన అధికారంలోకి వస్తాం ఈ రోజు ఆగస్ట్ అయితే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది
మా చేతుల్లో ఎన్నికలు అవుతుంది. 5 నెలలు 150 రోజులు కష్టపడితే 5 సంవత్సరాలు మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది. దానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామనేటువంటి విషయాన్ని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ ద్వారా మళ్ళీ మీ ప్రాంతంలో ఉన్నటువంటి దివసాగులందరికీ ఎవరైనా ఈ సచివాలయ కన్వీనర్స్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ కాక చెప్పేసేయండి. ఎందుకంటే సరే ఒక రెండు సమావేశాలు చూస్తాం, దానికి రాకపోతే మనమే డిసిషన్ తీసుకొని మార్చేటువంటి కార్యక్రమాలు చేస్తాం. కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోయి ఇంట్రెస్ట్ లేకపోవడం అంటే పార్టీ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు, సమయం కేటాయించలేకపోవడం. నాకు పార్టీ అంటే ఇంట్రెస్ట్, అమర్నాథ్ ఇంట్రెస్ట్, జగన్ అంటే ఇంట్రెస్ట్, కానీ నేను సమయం కేటాయించలేకపోతున్నాను. వేరే వాళ్ళకి ఇస్తే సమయం కేటాయిస్తారనుకుంటే మీకు అటువంటి ఏమైనా మార్పులు ఉంటే చెప్పండి, డెఫినెట్గా సర్వోదయంతో మార్పులు చేర్పులు చేసుకొని దీన్ని ముందుకు తీసుకునేటువంటి కార్యక్రమం చేద్దాం. సో తప్పకుండా అందరం కలిసికట్టుగా రానటువంటి కాలంలో మళ్ళీ అనకాపల్లి గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరేసేటువంటి కార్యక్రమాన్ని నా వైపు నుంచి ఉండేటువంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ అంటే నాకు ఉన్నటువంటి మంత్రి హోదా వల్ల ఇతరేతర ప్రాంతాలు తిరగాల్సినటువంటి పరిస్థితి కానీ ఇతరేతర పరిస్థితి కానీ ఇవన్నీ ఒకే ఇద్దరే నా బాడీ లాంగ్వేజ్ ఇందాక మళ్ళీ చెప్పాను, నేను నవ్వలేదని, నేను చేకటి ఇవ్వలేదని, నేను ప్రకటించలేదని చెప్పి దయచేసి ఎవరైనా ఆటో ఉంటే చెప్పండి. నేను నన్ను చూసి నవ్వకపోతే నేను ఫీల్ అవుతానని చెప్పాను. మీ సెకండ్ ఇవ్వకపోతే నేను ఫీల్ అవుతాను అన్నాడు అనుకుంటే చెప్పండి మీ సెకండ్ ఇస్తాను. కానీ మీకు అన్నింటికి మించి నా గుండెల్లో మీ మీద ఉన్నటువంటి ప్రేమ మాత్రం నా తల్లి నా గుండెల్లో మీ మీద ఉన్నటువంటి ప్రేమ మాత్రం నా తల్లిదండ్రులతో సమానం అనేటువంటి విషయం మరొకసారి ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. Please download the app now. Download the app now.